ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीकृष्ण परब्रह्मणे नमः व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। ई वैशाख मासानिकि माधव मासमनि पेरु, चैत्र मासानि मधुमासमनि, वैशाखानि మాధవ మాసం అని అంటారు. మాధవుడు అంటే మా అంటే లక్ష్మీ, ధవుడు అంటే పతి, మాధవుడు అంటే లక్ష్మీపతి అనే అర్థం ఉంది. అంతేకాకుండా ఈ మాసం అంతా విష్ణువుకి ప్రీతికరము. అంతేకాకుండా ఈ మాధవ అనేటటువంటి పదం కృష్ణ పర్యాయ పదంగా కూడా వాడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే విశాఖ రాధ అని అమరకోశంలో ఉంది. అంటే రాధే విశాఖ అనేటటువంటి నామం రాధకి వర్తిస్తుంది. ఇది ఈ నెలంతా కూడా రాధాకృష్ణుల్ని ఆరాధించాలని కొన్ని శాస్త్ర గ్రంథాలు మనకు తెలియచెప్తున్నాయి. ఎలాగూ విష్ణువుకి ప్రీతికరం కనుక విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు. ఈ మధుమాసం మాధవ మాసం రెండూ కలిస్తేనే వసంత ఋతువు. ఎక్కడైతే ఏ ఋతువులో అయితే అందరూ ఆనందంగా ఉంటారో అటువంటి ఋతువుకి వసంతం అని పేరు అని చెప్తారు. ఈ విష్ణువుకి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో సూర్యోదయానికన్నా ముందే స్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు పోయాలని చెప్తారు. అది కూడా బాగా పోయాలట, కొద్దిగా కాదు. సరే, రావి చెట్టుకే ఎందుకు అంటే రావి సాక్షాత్తు నారాయణ స్వరూపంగా చెప్తారు, అశ్వత్థ నారాయణుడు అనడం మనం వింటూనే ఉన్నాం కదా. ఆ విధంగా రావి చెట్టుకు నీళ్లు పోసిన తర్వాత తులసి దళాలతో, వీలైతే కృష్ణ తులసి దళాలతో విష్ణువుని పూజించటం చాలా శుభదాయకంగా ఉంటుంది ఈ నెల రోజులు అని. ఈ వైశాఖ మాసానికి ఉన్నటువంటి మరొక ప్రశస్తి ఏమిటంటే, ఇక్కడ తెల్లవారుజామున స్నానం అని చెప్పాం గనక నదీ స్నానం చాలా ప్రశస్తి. సరే, కుదరనప్పుడు వాపి, కూప, తటాక అది లేకపోతే మన ఇంట్లో ఉన్న నీళ్లనే గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని కుడి చెయ్యి మనం నీళ్లు పెట్టుకున్నటువంటి పాత్రలో పెట్టి 3 సార్లు తిప్పి అందులో గంగా జలం ఉన్నట్టుగా భావన చేసి దానితో సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తూ ఉంటారు. ఇలా అయిన తరువాత ఈ నెల అంతా కూడా యజ్ఞాలకి దాన ధర్మాలకి ఎక్కువ ఫలితం కలిగించేటటువంటి నెల. అంటే మిగిలిన సమయాల్లో చేసినటువంటి దానికన్నా ఇప్పుడు చేసినటువంటి యజ్ఞాలకి ఫలితం అత్యధికంగా ఉంటుంది. అందుకని వైశాఖ మాసంలో అనేక శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఇంకా స్నానం దగ్గర మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే అకామావై అని చెప్పి 4 నెలలలో పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయవచ్చు అని. అలా చేసినట్టయితే చాలా ఫలితం ఉంటుంది, ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్పినటువంటి సముద్ర స్నానానికి అనుకూలమైనటువంటి తప్పనిసరిగా చెయ్యాలని చెప్పబడినటువంటిది ఈ వైశాఖ పూర్ణిమ. అంటే ఆ క మా వై అని చెప్పేటటువంటి వాటిల్లో వై అని చివరు ఉన్నది వైశాఖ మాసం అన్నమాట. ఈ విష్ణువుని పూజించ ఈ నెలంతా కూడా విష్ణు ప్రీతికరంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా శుభమని చెప్తారు. వైశాఖ మాసంలో శివుడికి అభిషేకం కూడా చాలా పుణ్యాలని మనకి లభ్యం అయ్యేటట్టుగా చేస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. యజ్ఞాలు, దానాలు, ధర్మాలు చేస్తున్నారన్నారే, ఇవన్నీ అత్యధికమైనటువంటి ఫలితమిస్తాయి మిగిలిన సమయాల్లో కన్నా ఇప్పుడు చేసేది. ఇప్పుడు ముఖ్యంగా చేయవలసినటువంటి దానాలు, ప్రధానంగా చేయవలసినటువంటి దానాలు ఏమిటి అంటే, సూర్యుడు మేషరాశిలో ఉంటాడు గనక ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎండ బాధ నుంచి మానవులని తొలగించి వారికి సుఖం కలిగేటట్టుగా చేసేవి ఏవైతే ఉన్నాయో అవి దానం చేయడం ప్రధానం. అటువంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి తల మాడిపోకుండా ఉండడానికి గొడుగు, పాదాలకి నొప్పి తగలకుండా ఉండడానికి చెప్పులు, తెల్లని నూలు వస్త్రాలు, వీటితో పాటుగా
ఆహారం ఆహారంలో కూడా ప్రధానంగా పెరుగు అన్నం ముఖ్యంగా చెప్తూ ఉంటారు. అంటే ఆకలి వేసినటువంటి వారికి వెంటనే సేద తీర్చడానికి పనికొచ్చేది పెరుగన్నం. కనుక పెరుగన్నం లాంటివి ఇలాంటివి దానాలు చేయాలని, వీటిలో ఇంకొకటి చాలా ముఖ్యమైనది అందరూ చేసి తీరాలి అని చెప్పేటటువంటిది ఏమిటి అంటే ఉదకుంభ దానం. ఉదకుంభ దానం అంటే పాత్రలో నీరు నింపి ఒక కుండ ఒక బిందె ఒక కడవ దాని నిండా నీరు నింపి ఇవ్వాలి. బంగారం వెండి చేయగలిగితే సరే, కానీ ప్రధానంగా మట్టి కుండని చెప్తారు. ఎంతటి రాగి పాత్రలో అయినా వెండి పాత్రలో అయినా ఇప్పుడు ఉంచినటువంటి నీరు వేడెక్కుతుంది. ఈ కాలానికి కావాల్సింది ఏమిటి అంటే చల్లని కుండలో ఉన్న నీళ్లు. ముందుగానే కుండను తెచ్చి కడిగి 2 రోజులు నీళ్లు పోసి దాంట్లో మట్టి వాసన పోయేటట్టుగా చేసి ఆ కుండలో ముందు రోజు నీళ్లు నింపి ఆ నీళ్లు నింపిన దాని మీద ఒక మూకుడు మూత పెట్టి ఆ చల్లబడిన నీళ్ల కుండని దానం చేయడం. ఇది సామాన్యులందరూ చేయొచ్చు. ఇంకొంచెం స్తోమత గనక ఉన్నట్టయితే ప్రపాదానం అంటారు. ప్రపా అంటే చలివేంద్రం. చలివేంద్రం అంటే బాటసారులు వెడుతూ వస్తూ నీళ్లు తాగడానికి వీలుగా అనేకమైనటువంటి చల్లని నీటితో నిండిన కుండలను అక్కడ పెట్టి ఎవరైనా యథేచ్ఛగా నీరు తాగవచ్చు అని చెప్పేది అది చలివేంద్రం అంటారు. ఇది ప్రధానం. ఎవరైతే చలివేంద్రం పెడతారో అటువంటి వారికి బాటసార్లు తృప్తి చెందటంతో పాటు దేవతలు పితృదేవతలు కూడా తృప్తి చెందుతారట. అంటే పితృదేవతల తృప్తి ఎందుకండి అంటే వంశం అభివృద్ధి కావాలన్నా వంశంలో ఉన్నటువంటి వారందరూ దీర్ఘాయుష్మంతులై ఎక్కువ సిరి సంపదలతో ఆరోగ్యంతో ఉండాలన్నా పితృదేవతల యొక్క అనుగ్రహం చాలా అవసరం. ఇవన్నీ కూడా ఈ సాధనకి చాలా అనుకూలమైనటువంటి మాసంగా ఈ వైశాఖ మాసాన్ని చెప్తారు. ఎవరైతే ఇన్ని తెలుసు కూడా వైశాఖ మాసాన్ని ఏ నియమాలు పాటించకుండా వృధా చేసుకుంటారో జీవితంలో చాలా కోల్పోయినట్టుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వైశాఖ మాసంలో అన్నీ చాలా ప్రత్యేకమైనటువంటి రోజులుగానే మనకు కనపడతాయి. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ నాడు పరశురాముడు అవతరించాడంటారు, బసవేశ్వరుడు అవతరించాడంటారు, ఇంకా అనేక మంది మహానుభావులు అవతరించటం, అనేకమైనటువంటి శుభకార్యాలు ఆ రోజున జరగడం. అంటే గంగ భూమి మీదకి అవతరించిందని, సూర్యుడు అక్షయ పాత్ర ద్రౌపదీదేవికి ఇచ్చాడని, కుచేలుడు దర్శనం శ్రీకృష్ణుడి దర్శనం చేసుకున్నాడని, కనకధారాస్తవం మొట్టమొదటిసారి లోకానికి తెలియబడినటువంటి రోజని ఇలా చెప్పుకుంటూ వస్తే ఎన్నో శుభాలు జరిగినటువంటి రోజు అక్షయ తృతీయ. అంటే ఈ తృతీయ నాడు ఏ పని చేసినా అక్షయమైన ఫలితం ఉంటుంది. అంటే ఒక రూపాయి దానం చేస్తే 1 రూపాయి దానం ఫలితమే మామూలు రోజుల్లో ఉంటే, ఈనాడు చేస్తే 1 రూపాయి దానం చేస్తే కూడా దాని ఫలితం ఇలా ఎంత తీసినా ఇంకా వస్తూనే ఉంటుందిట. అందుకని పైగా ఈ నెలలో జలదానం చేస్తే, ఇది అక్షయ తృతీయ నాడు కూడా ఇవన్నీ చేయాలి, గొడుగు చెప్పులు అట్లాంటివి, ఒక్క ఈ నెలలో జలదానం చేస్తే అన్ని రకాల దానాలు చేసినటువంటి ఫలితం. అంటే భూదానం, గోదానం ఇట్లాంటివన్నీ కూడా, సువర్ణదానం ఇవన్నీ కూడా చేసినటువంటి ఫలితం లభ్యమవుతుంది అని అనేక మంది మహానుభావులు అవతరించి భూమి మీద అవతారం ధరించినటువంటి సందర్భం ఈ నెలంతా. బసవేశ్వరుడు, పరశురాముడు, ఇంతకు ముందు కాలం వాడు, ఆదిశంకరులు, భగవద్ రామానుజులు, లక్ష్మీ నృసింహస్వామి, ఆంజనేయుడు, గౌతమ బుద్ధుడు, ఇలా మహానుభావులు ఎంతోమంది ఈ నెల అవతరించటం జరిగింది. గనక ఇది చాలా పవిత్రమైనటువంటి మాసంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ పవిత్రమైన ఈ మాసం యొక్క మహత్తు ఎవరు చెప్పారంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవికి చెప్పాడట. ఈ సంగతి మనకట్లా తెలుసు అంటే అసలు ఈ వైశాఖ మాసం యొక్క ప్రశస్తిని అంతా అంబరీషుడు అడిగితే అంబరీషుడికి నారదుడు తెలియచెప్పాడు. అంటే విష్ణువు మహాలక్ష్మికి ఏం చెప్పాడో దాన్ని నారదుడు అంబరీషుడికి చెప్పాడు. ఇక్కడ ఈ నెలలో ఉండేటటువంటి ఫలితం ఏమిటి అంటే ధనవ్యయం గానీ కష్టం గానీ ఇలా క్లేశం గానీ ఏమీ లేకుండా సత్ఫలితాలు పొందడానికి వీలైనటువంటి మాసం ఇది.
ఎట్లాగంటే భగవదర్పితంగా పళ్ళైనా పూలైనా తీసుకుని స్వామికి అర్పణ చేస్తే మాధవ అర్పితం అంటారు. మాధవుడికి ఇస్తున్నాను అని గనక అర్పించినట్టయితే అర్పించినటువంటి వ్యక్తితో పాటుగా ఆ పళ్ళు పూలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతాయట. అంటే మనం పళ్ళు తింటాం, పూలు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే భగవంతుడికి అర్పిస్తాం. ఇవన్నీ ఎవరి పేరుతో చేయాలి? మాధవుడికి అర్పించి మనం ఆ ఫలాల్ని తిన్నట్టయితే, విష్ణువుకి అర్పించి తిన్నట్టయితే, ఏ మనకి విష్ణు సాయుధ్యం కలగడంతో పాటు ఆ పళ్ళకి పూలకి కూడా కలుగుతుంది. శరీర క్లేశం లేకుండా చాలా చక్కగా ఫలితాన్ని పొందడానికి అనుకూలమైనటువంటి కాలం ఇది. ఇవన్నీ కూడా దానం చేయడం వల్ల ఎంతో గొప్ప ఫలితం ఉందని ఒక పట్టిక చెప్తారు. ఏమేం దానం చేస్తే దానికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి ఒక చాలా చాలా పెద్ద పట్టిక ఉంది. వాటన్నిటిలో నీటి దగ్గర నుంచి చెప్పులు, గొడుగులు, బంగారం, జలము, ఆహారము, అంతేకాకుండా నవధాన్యాలు, రత్నాలు, ఇలాంటివన్నీ ఏమి దానం చేస్తే ఏం ఫలితం వస్తుందో చాలా పెద్ద పట్టికే ఉంది. సరే, మొత్తానికి మనకు అందుబాటులో ఉన్నది ఏదైనా ఎవరికైనా దానం చేయవచ్చు. ఈ దానం చేసి ఫలితాన్ని పొందవచ్చు. ఈ విషయాలన్నీ కూడా నారద మహర్షి అంబరీషుడికి చెప్పడం జరిగింది. ఈ వైశాఖ మాసం యొక్క ఘనతని గురించి తెలియచెప్పుకుంటూ ఈ మాసంలో అవతరించినటువంటి వారి విశేషాలు కూడా క్రమంగా మనం తెలియజెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.